నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను ఊహా సంతోష్ ఆందోళన ధర్నా నిరసన రాస్తారోకో పేరు ఏదైతేనేం అంతిమంగా మిగిలేది నష్టమే భారతీయుడికి కోపం వచ్చిందంటే చాలు రైళ్లు తగలబడాల్సిందే రైల్వే ఆస్తులు మాడి మసవ్వాల్సిందే కారణం ఏదైనా కసిదీరా రైళ్లను బుగ్గి చెయ్యాల్సిందే అసలు ఏ తగలబెడుతున్నారు ఎందుకు తగలబెడుతున్నారు తగలబెట్టడం వల్ల ఒరిగేదేంటి ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న ప్రశ్నలకు ఆందోళనకారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాదు కాదు చెప్పుకోవాల్సి ఉంటుంది రైలు తగలబెడితే కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీకి నష్టం కాదు దేశానికి నష్టం దేశానికి నష్టం అంటే దేశంలోని ప్రతి పౌరుడికి నష్టం దేశ పౌరులంతా చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్ము పన్నుల రూపంలో ప్రభుత్వాలకు కడితే అలా ప్రభుత్వ ఖజానా నిండితే దాని నుంచే వివిధ వ్యవస్థలు ఏర్పాటవుతాయి ఆయా వ్యవస్థలు నిర్వహించబడతాయి నిరసనలకు ఓ హద్దు అదుపు ఉండాలి అసాంఘిక శక్తులు రంగంలోకి దిగినప్పుడే ఇలాంటి విధ్వంసాలు చోటు చేసుకుంటాయి భారతీయుడికి కష్టం వచ్చినా నష్టం కోపం కోపమొచ్చినా బాధ కలిగిన అంతిమంగా నష్టం మాత్రం రైళ్లకే ప్రజాస్వామ్య దేశంలో దశాబ్దాలుగా నిరసనల పేరుతో సాగుతున్న హింసకు దగ్ధమైన రైళ్లు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అది రైతుల ఆందోళన అయితేనేం నిరుద్యోగుల ఆగ్రహం అయితేనేం మానవ హక్కుల పోరాటం అయితేనేం రాజకీయ ఆందోళనలైతేనేం నష్టం మాత్రం రైళ్లపైనే రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతున్న నిరసనకారులు వందల కోట్లలో రైల్వేకు నష్టం చేకూరుస్తున్నారు అసలు సికింద్రాబాద్ హింసలో రైల్వేకు జరిగిన నష్టం ఎంత మరి దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న అల్లర్లలో యావత్ రైల్వే శాఖకు వచ్చిన ఎంత అధికారులు ఏం చెబుతున్నారు కేంద్రం తెచ్చిన స్కీమ్ కు నిరసనగా దేశవ్యాప్తంగా పెళ్ళు అల్లర్లలో పదుల సంఖ్యలో రైళ్లు అగ్గికి బుగ్గి కాగా మరికొన్ని రైళ్లు ధ్వంసమయ్యాయి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ బీహార్ హర్యానాలో సాయుధ దళాల ఉద్యోగార్థులు చేసిన నష్టం అంతా ఇంతా కాదు నార్త్ ఇండియాకే పరిమితం అవుతుంది అనుకున్న హింస దక్షిణ భారతానికి పాకింది సికింద్రాబాద్ లో సాయుధ దళాల ఉద్యోగార్థుల ఆందోళనలో ముప్పైకి పైగా బోగీలు ధ్వంసమయ్యాయి ఏడు రైల్ ఇంజన్లు డ్యామేజ్ అయ్యాయి రాజ్ కోట్ ఎక్స్ప్రెస్లో ఒకటి అజంతా ఎక్స్ప్రెస్లో రెండు బోగీలు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో ఒక బోగీ ధ్వంసమైంది ఒక ఎంఎంటీఎస్ ట్రైన్లో ఇంజన్ దెబ్బతింది రెండు పార్సిల్ వ్యాన్స్ దగ్ధమయ్యాయి పార్సిల్ ఆఫీసు ధ్వంసమైంది పార్సిల్లో వచ్చిన నాలుగు బైక్లు కాలిపోయాయి పార్సిల్స్ లో ఉన్న చేపలు గుడ్లు లాంటి ఐటమ్స్ డ్యామేజ్ అయ్యాయి టీవీలు ఫ్యాన్లు సీసీటీవీలను నిరసనకారులు ధ్వంసం చేశారు ఒక ఎస్కలేటర్ పాక్షికంగా దెబ్బతింది రైల్వే స్టేషన్లోని స్టాళ్లు షాపులు నామరూపాలు లేకుండా పోయాయి ఈ హింసలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఆందోళనకారుల దాడుల్లో ఏడుగురు పోలీసులు సహా మరో పన్నెండు మంది గాయపడ్డారు సికింద్రాబాద్ ఘటనలో రెండు వేల మంది ఆందోళనల్లో పాల్గొని విధ్వంసం చేసినట్లు సాండల్య తెలిపారు ముప్పై కోట్లకు పైగా నష్టం జరిగిందన్నారు రైల్వే డీజీ సందీప్ సాందల్య నిరసనలు ప్రశాంతంగా తెలపాలని హింసకు పాల్పడడం సరికాదు అన్నారు అటు అగ్నిపత్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ బీహార్లో భారీ స్థాయిలో నిరసనలు హోరెత్తింది రెండు రోజుల పాటు రైల్వే ఆస్తుల్ని యువకులు తగలబెట్టారు అయితే ఆ నష్టం సుమారు రెండు వందల కోట్లు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు ఆర్మీ అభ్యర్థులు జరిపిన దాడిలో యాభై బోగీలు ఐదు ఇంజిన్లు పూర్తిగా దగ్ధమైనట్లు ఆయన చెప్పారు ఇక ఆ బోగీలు ఇంజిన్లు సర్వీస్కు పనికి రావన్నారు ప్లాట్ఫామ్లు కంప్యూటర్లు సాంకేతిక వస్తువులు ఎన్నో డ్యామేజ్ అయినట్లుగా తెలిపారు అనేక రూట్లలో రైళ్లను రద్దు చేసినట్లు డిఆర్ఎం చెప్పారు ఇక మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల వరకు రైల్వే శాఖకు నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్లో ఆందోళన చేపట్టారు అయితే ఆ ఘటనలో రెండు వందల యాభై మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు శుక్రవారం నాటికి ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఫిరోజాబాద్ అలీఘడ్ వారణాసి గౌతమ్ బుద్ధనగర్ జిల్లాల్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి అరెస్ట్ అయిన రెండు వందల అరవై మందిలో నూట తొమ్మిది మంది బాలియాకు చెందినవారున్నారు డెబ్బై మంది మధుర ముప్పై ఒక్క మంది అలీఘడ్ ఇరవై ఏడు మంది వారణాసి గౌతమ్ బుద్ధ నగర్ నుంచి పదిహేను మంది ఉన్నట్లుగా తెలిపారు శుక్రవారం రోజున బాలియా రైల్వే స్టేషన్లో యువత ఓ రైలుకు నిప్పు పెట్టారు ఇటు సికింద్రాబాద్ అల్లర్లలో ప్రధాన సూత్రధారి సుబ్బారావుతో పాటు ఇరవై రెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం దేశ వ్యాప్తంగా నాలుగు వందల మంది ఆందోళనకారులు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది